వెల్కమ్ బ్యాక్. ఏపీలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ పుట్టిస్తోంది. తొలి కేసు నమోదవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు కాసేపట్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. సమావేశంలో ఒమిక్రాన్ కట్టడి చర్యలపై ఆదేశాలు ఇవ్వనున్నారు జగన్. కాగా ఒమిక్రాన్ సోకిన వ్యక్తికి నెగిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు లేవని వెల్లడించింది రాష్ట్ర ఆరోగ్య శాఖ. ఏపీలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ పుట్టిస్తోంది. తొలి కేసు నమోదవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు కాసేపట్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. సమావేశంలో ఒమిక్రాన్ కట్టడి చర్యలపై ఆదేశాలు ఇవ్వనున్నారు జగన్. కాగా ఒమిక్రాన్ సోకిన వ్యక్తికి నెగిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు లేవని వెల్లడించింది రాష్ట్ర ఆరోగ్య శాఖ. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఈ రోజు ప్రాథమిక జగన్మోహన్ రెడ్డి ఆ సమీక్ష నిర్వహించనున్నారు. ఒమిక్రాన్ కట్టడి చర్యలపై కూడా ఈ రోజు అధికారులందరూ కూడా తీసుకోవాల్సిన చర్యలపై, దానిపైన ఏదైతే ఒమిక్రాన్ అది తగ్గి కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వైద్య అధికారులకు కూడా ఈ రోజు ఆదేశాలు జారీ చేస్తున్నారు. విజయ్ కృష్ణ, అంటే మొన్న ఏమో ఒమిక్రాన్ పాజిటివ్ అన్నారు, ఈ రోజు మళ్ళీ నెగిటివ్ అంటున్నారు, ఏంటి అసలు ఈ కన్ఫ్యూజన్? ఏంటి బేసిక్ గా అతను విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తికి, విజయనగరం జిల్లాకి చెందిన ఒక వ్యక్తికి, అతనికి అన్ని పరీక్షలు చేయించిన తర్వాత అతని యొక్క ఆయన యొక్క రిపోర్ట్ నుంచి సిసిఎంపీకి పంపించడం ద్వారా అది పాజిటివ్ గా తెలియంది. మళ్ళీ ఆ వ్యక్తి హోమ్ ఐసోలేషన్ కి వెళ్ళటం వల్ల ఇప్పుడు నిన్న పరీక్షలు ఇస్తే అతనికి నెగిటివ్ అని చెప్పి నిర్ధారణకైతే వచ్చారు. ఈ విషయం పైన వైద్య అధికారులన్నీ కూడా అక్కడ సరైన చర్యలు చేపట్టడము, అతనికి ఐసోలేషన్ పంపించడము, ఆ చుట్టుపక్కల అతను ఎవరెవరైతే ఎలా కలిసారు, ఎక్కడెక్కడైతే ఎవరెవరిని కలిసారో వాటన్నిటి పైన కూడా అధికారులన్నీ కూడా ప్రస్తుతానికి ఆ వైద్య అధికారులు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ నేపథ్యంలో అతనికి ఎక్కువ ఒక ఊపి తీసుకుంటే ఇదైతే మనకి అధికారులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.